శర్మగారు నమస్కారం ఈ మధ్యకాలంలో ఈ జాతకాలు జ్యోతిష్యము గ్రహాలు గ్రహచారాలు ఎంతమంది నమ్ముతున్నారో అంతమంది నమ్మటాడు కూడా కొన్ని చారిత్రక ఆధారాలు చూపించినా రుజువులు చూపించినా కూడా నమ్మని వాళ్ళు చాలామంది ఉన్నారు అట్ ద సేమ్ టైం ఈ ఆధారాలు చూపించి ఇలా జరిగింది ఇలా జరిగిందని ఉదాహరణ చెప్తే నమ్మి మారే వాళ్ళు చాలామంది ఉన్నారు అలా నమ్మకం కలగాలంటే మీరు ఎలాంటి సూచనలు చూపిస్తారు వీక్షించే ప్రేక్షకులందరూ కూడా దత్తానుగ్రహానికి ఖచ్చితంగా లోన్ అవుతారు దత్తాత్రేయ స్వామి అనుగ్రహం ఉంటుంది అనుక్షణం ప్రతి నిమిషము కూడా నేను ప్రతి వ్యక్తికి దత్తుడి గురించి బోధిస్తూనే ఉంటాను ఆయన అనుగ్రహాన్ని పొందిన వాడిని అనుకొని ప్రతిరోజు కూడా నా జీవితాన్ని ప్రారంభిస్తాను అయితే మీరు అడిగిన ప్రశ్నకు లక్ష్మీకాంత శర్మ ఏం చెప్తారు అంటే అసలు వాళ్ళకు మనము నమ్మమని చెప్పనవసరం లేదమ్మా చాలామంది నమ్ముతారు చాలామంది నమ్మరు కొంతమంది తన స్నేహితుడికో ఎవరికో పలానా చోటుకి వెళ్తే బాగా జరిగిందిరా అంటే నమ్ముతాడు ఇంకొంతమంది కొన్ని ఇన్సిడెంట్లను ఆధారంగా తీసుకొని మీరు చెప్పినట్టు కొన్ని ఉదాహరణలు చూపిస్తేనో లేదా పలానా వాళ్ళకి సక్సెస్ అయిందని చెప్తేనో నమ్ముతారు ఎవరి ఒపీనియన్ వాళ్ళది నేను ప్రత్యేకంగా జ్యోతిష్య శాస్త్రాన్ని నమ్మండి లేదంటే గ్రహాలని గ్రహస్థితులను నమ్మి వాటి ఆధారంగానే జీవితాన్ని కొనసాగించండి అని చెప్పను ఎవరి అనుభవాత్ ప్రతి వ్యక్తి మాత్రం చివరికి భగవంతుడి ధరికే చేరుతాడు అది నో డౌట్ అట్ ఆల్ వందలో తొంభై శాతం ప్రాక్టికల్గా ప్రూవ్ అయినటువంటిదే మాట్లాడుతున్నాను మీరు చూడండి వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు అని అంటారు ఎందుకంటే సర్వము ప్రతీది వాళ్ళ లైఫ్లో ప్రతిదీ జరిగింది ప్రతి ఇన్స్టెంట్ వాళ్ళని టచ్ చేసి వచ్చింది కాబట్టి చివరి ఆఖరికి పరమాత్ముడే సర్వాంతర్యామి అని వాళ్ళు రియలైజ్ అయ్యారు కాబట్టి వాళ్ళకి ఎవరు చెప్పరు వాళ్ళే ఇంకా వాళ్ళ మన వాళ్ళ పిల్లలకు దా పండగల రోజు తలస్నానం చేయండి దేవుడికి గుడికి వెళ్ళండి ఇలా చేయండి అలా చేయండి ఇవన్నీ నమ్మాలి అని వాళ్ళు ఎందుకు చెప్తూ ఉంటారంటే వాళ్ళు కూడా వాళ్ళ టీనేజ్లో ఇవన్నీ నమ్మకపోయి ఉండవచ్చు బట్ అక్కడ అనుభవాత్ వయస్సు క్రమక్రమేణా వయసు పెరుగుతూ ఉంటే వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు అవ్వచ్చు ఎదుర్కొనే పరిణామాలు అవ్వచ్చు ప్రతిదీ వాళ్ళగా ఖచ్చితంగా ఆన్సర్ ఇస్తుంది నాట్ ఓన్లీ గ్రహాలు భగవంతుడు అవ్వచ్చు దేవాలయాలు అవ్వచ్చు లేదంటే ఒక ప్లేస్ అవ్వచ్చు ఒక పవర్ అవ్వచ్చు ఎనీథింగ్ ఏదైనా సరే నమ్మాలి అని మనం చెప్తే నమ్మితే అది ఎక్కువ కాలం ఉండదు అందుకే నేను ఎవ్వరికి ఎక్కడా కూడా నా పరిహారం చేసుకోండి నా దగ్గరికే రండి నా నెంబర్ ఇది నా అపాయింట్మెంట్ తీసుకోండి మీకు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంటుంది ఎక్కడ నా ఒక ఐదు వందల వీడియోలు ఉంటాయి మీకు యూట్యూబ్లో ఎనీ వీడియో ఎక్కడ కూడా ఒక్క వీడియో ఉన్నా కూడా అసలు ఏ ఎప్పటికీ ఇక హితబోధ చేయటం ఆపేస్తాను ఇంకా అసలు మనం ఒకళ్ళని రీఫ్రెష్ చేయడం కానీ ఒకళ్ళని మైండ్ వాష్ చేయడం కానీ మనము చేయకూడదు నా ఒపీనియన్ అదమ్మ జ్యోతిష్య శాస్త్రం అనేది ఎంతో గొప్పది అది హండ్రెడ్ పర్సెంట్ మీరు అన్నారు కొన్ని ఆధారాలతో నిరూపణ అయింది అని అది కూడా మనము చర్చించక్కర్లే ఎస్ అది హండ్రెడ్ పర్సెంట్ నిరూపణ అవ్వకపోయినా అది ఉంది నిజము ఎస్ అని ఆ నమ్మకం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు అందులో కొనసాగుతారు నమ్మకం లేని వాళ్ళు ఉంటారు వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళకు వచ్చిన సమస్యల వలనో కొంతమంది చెప్పడం వలనో లేదా స్నేహితులు చెప్పడం వలనో వాళ్ళ జీవితంలో జరిగిన ఇన్సిడెంట్స్ ఎనీ రీజన్ కన్ఫామ్గా వాళ్ళు భగవంతుని ఆశ్రయించడం కానీ గురువుని ఆశ్రయించడం కానీ లేదా ఒక నమ్మకం పైన ఆధారపడినటువంటి ప్రక్రియని నమ్మడం కానీ ఒక ఆయన నాస్తికత్వంలోనే ఉన్నారు బట్ ఆయన ఏం ఏ ఏమన్నా నమ్ముతారంటే డైలీ ఒక పర్సన్కి బ్రెడ్ ఇవ్వాలి అనే నమ్మకాన్ని కొనసాగిస్తున్నాడు నాకు తెలిసి ఒక టూ ఇయర్స్ నుంచి చూస్తున్నాను ఎవ్రీడే ప్రతిరోజు కూడా అతను నాస్తి కూడా అయినప్పటికీ కూడా నమ్మకం ఓకే భగవంతుడు అన్న అక్కడ సబ్జెక్ట్ లేదు కానీ ఒక నమ్మకం అతన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసింది ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర బన్ ఇస్తాడు ఎంత బిజీ ఉన్నా ఎక్కడున్నా ఆఖరికి ఒక ఫంక్షన్కి వెళ్ళినా పెళ్ళికి వెళ్ళినా వేరే ఊరికి వెళ్ళినా ఒక బన్ దానం చేస్తాడు అతను ఒక ఒక రొట్టె ముక్క దానం చేస్తాడు అంటే అది భగవంతుడికి సంబంధించింది అవ్వచ్చు అవి అవి ఉండకపోవచ్చు గ్రహాలకు సంబంధించింది అవ్వచ్చు అవి ఉండకపోవచ్చు బట్ అతన్ని ఆ నమ్మకము ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ రోజు నుంచి ఇప్పటి వరకు అతనితో జర్నీ చేస్తూ ఉంది అలా ప్రతి వ్యక్తికి కూడా ఏదో ఒక ఇన్సిడెంట్ ద్వారా అనుభవం ద్వారా భగవంతుడు అవ్వచ్చు గ్రహాలు అవ్వచ్చు గురువు అవ్వచ్చు లేదా ఇటువంటి నమ్మకాలు అవ్వచ్చు ఏదో ఒకటి అతని లైఫ్లోకి వస్తుంది నో డౌట్ అట్ ఆల్ కన్ఫామ్ అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు ఆచరిస్తారు చాలామంది ప్రతి ఆదివారం గోశాలకు వెళ్ళాలని కొన్ని నమ్ముతారు కొంతమంది ప్రతి కార్తీక మాసంలో శివ లింగానికి పూజ చేయాలి శివారాధన చేయాలని కొన్ని నమ్మకాలు ఉంటాయి కొంతమంది ప్రతి సంవత్సరము కొన్ని వస్త్రదానాలు చేయాలని ఇలా రకరకాలుగా ఉంటాయి బట్ ఓవరాల్గా నైంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ రాను రాను క్రమక్రమేణా వాళ్ళ జీవితంలో జరిగే ఇన్సిడెంట్స్ ద్వారా హండ్రెడ్ పర్సెంట్ ఒక నమ్మకాన్ని అయితే ఖచ్చితంగా ఫాలో అవుతారు నో డౌట్ ఎట్ ఆల్ ఇక జ్యోతిష్యము అన్నటువంటి దాన్ని మనము ఎంత ప్రచారం చేసినా దానిపైన రూమర్స్ వస్తాయి వాటన్నిటినీ మనం మళ్ళీ జల్లడబట్టి ఎక్కువ శాతం మంది సక్సెస్ వాళ్ళు ఉన్నారా లేదా నెగిటివ్ వాళ్ళు ఉన్నారా లేదంటే డౌన్ అంటే ఎక్కువ శాతం మంది దాన్ని అపనమ్మకంతో ఉన్న వాళ్ళు ఉన్నారా నమ్మే వాళ్ళు ఉన్నారా ఇవన్నీ మనము ఆలోచించడము ఖచ్చితంగా టైం వేస్ట్ అమ్మా ఎవరి ఒపీనియన్ వాళ్ళది నేను చెప్పే ఆన్సర్ అయితేది